సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని విన్నవించడంతో పెద్దపల్లి జిల్లాలో బసంతనగర్ ఎయిర్పోర్టు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్ ఎయిర్పోర్టు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్తో పాటు భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్ ఎయిర్పోర్టు ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్ లో 1980లో కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్టును కొద్ది రోజులు వాయుద్యుత్ సర్వీసుల ల్యాండింగ్ కోసం వినియోగించారు. వాయుద్యుత్ సర్వీసులను నిలిపివేయడంతో బసంతనగర్ ఎయిర్పోర్టు నిరుపయోగంగా మారింది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ ద్వారా చిన్న విమానయాన కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో బసంతనగర్ ఎయిర్పోర్టు అంశం తెరపైకి వచ్చింది. బసంతనగర్ ఎయిర్పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు, కన్నాల గ్రామం వద్ద ఉన్న బోడగుట్ట విమానాల ల్యాండింగ్ కు అంతరాయం కలుగుతుందని నిర్ధారించారు. ఎన్టీపీసీ నుండి దక్షిణ భారతదేశానికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ వైర్లు బసంతనగర్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్నాయి. దీనితో బసంతనగర్ ఎయిర్పోర్టు ఏర్పాటు అంశం అటకెక్కింది. ప్రస్తుతం బసంతనగర్ ఎయిర్పోర్టు 288 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. మరో 60 ఎకరాలు సేకరించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడంతో బసంతనగర్ ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. విమానాల ల్యాండింగ్ కు అడ్డంకిగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను, కన్నాల బోడగుట్టను తొలగించి బసంతనగర్ ఎయిర్పోర్టును పునరుద్ధరిస్తే పెద్దపల్లి జిల్లా ప్రజలతో పాటు జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి కోల్ మైన్స్ లో పనిచేసే ఉద్యోగులతో పాటు పెద్దపల్లికి సమీపంలో ఉన్న జగిత్యాల ప్రాంతంలోని చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. బసంతనగర్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.